महबूबाबाद जिला तोर्रूर करकाल ग्राम अर्हुलैन लब्धिदारुलकु डबल बेड्रूम्लु इव्वकुंडा डबुल इस्तेने डबल बेड्रूमनी राजकीय प्रजा प्रतिनिधुलु अधिकारुल तीरुपै ग्रामस्थुलु धर्ना चेपट्टारु। राष्ट्र प्रभुत्वं प्रवेशपेट्टिन डबल बेड्रूम इल्ल निर्माणं जरिगिन लब्धिदारुल एंपिकलो अधिकारुलु राजकीय चेस्तुन्नारनि मंडिपड्डारु। స్థానిక సర్పంచ్ భర్త పేతనంతో బేరసారాలకు దిగుతుండటంతో డబ్బులు కొట్టు డబుల్ బెడ్రూమ్ పట్టు అనే చందగా మారిన వైనం, లక్ష రూపాయలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని సర్పంచ్ భర్త అనడంతో ఆందోళన చెందుతున్న గూడులేని నిరుపేదలు ఈ విషయంపై మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ను కలవాలని సూచించడంతో లబ్ధిదారులు కలెక్టర్ను కలవడంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు। మీరేం పని చేస్తారు? కూల్ పని సార్। కూల్ పని చేస్తారు। మీకు ఈ డబుల్ బెడ్రూమ్ లో ఎలాంటి అన్యాయం జరుగుతుంది? మరి మీకు మా పేర్లు వచ్చినా కూడా వాళ్ళకి ఇయ్యొద్దనేది ఆరోపణ చేస్తారు అందరూ। మాకు కావాలని మేము మీకు ఏమైనా భూమి జాగాలు ఉన్నాయా? భూమి జాగాలు ఏమున్నాయి సార్? మాకేం లేవు। ఏం లేవు। మరి ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా ఏమని చెప్తున్నారు? మీకు మాకు కావాలంటే డబుల్ పేర్లు వచ్చినా కానీ మేము ఇయ్యం, మాకు స్టౌనలకే ఇచ్చుకుంటాం। నువ్వు ఏ పట్టించినావు డబ్బులు చెప్పు, నువ్వు ఎన్ని ఇచ్చినావా మేము అని తీసుకున్నావా అంటారు సార్। అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారా? మరి దీని మీద అధికారుల దాకా మీరు పోలేదా? కంప్లైంట్ చేయలేదా సార్? నిన్న కలెక్టర్ అడిగినా మెల్లకి అడిగినా నిన్న ఇచ్చొచ్చను। ఏమన్నారు అక్కడ అధికారులు? ఏమంటున్నారు ఎంఆర్ఓ గాని సార్? మరి మీరు డ్రా తీసిరా, మీరు ఎట్లా ఏ రకంగా చేద్దాం అనుకుంటారా అని అంటే డ్రా సైదులు। ఏ ఊరు మీది? కర్కాల గ్రామం। మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మీకు పేరు, మీ పేరు ఉందా? రెండు సార్లు వచ్చింది లిస్ట్లో। లిస్ట్లో వచ్చింది తర్వాత ఏమైంది? మరి అది తీసేసారు మళ్ళా? మరి తొలగించిన తర్వాత ఎవరిని అడిగారు మీరు? నేను సర్పంచ్ భర్తను అడిగినా। సర్పంచ్ భర్త ఏం చెప్తాను మీకు? సర్పంచ్ భర్తను అడిగా మీరు ఇట్లా లంచాలు తీసుకొని పని చేస్తారు, రెండు సార్లు నా పేరు వస్తుంది, మళ్ళీ ఎందుకు తీసేసారు మీరు ఇట్లా ఎందుకు చేసారు అని అడిగితే నువ్వు నాకు ఇచ్చినవా, నువ్వు నీవు ఏం చేసుకుంటు ఎంఆర్ఓగా అడుక్కోపో, నా చేతులు ఏం లేదు। అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను అంటుండ? అదే అంటుంది, అదే అంటుంది। మరి అంటే డబ్బులు ఎంత ఇస్తే ఇస్తారట? ఈ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి కావాలంటే ఎంత ఇస్తే ఇస్తారట? లక్ష రూపాయలు టార్గెట్ చేస్తారు, లక్ష రూపాయలు టార్గెట్ చేసి ఇళ్ళకి వచ్చినాక 50,000 ఇరి, ఇళ్ళ అయిపోయినాక 50,000 ఇరి అనేది మాట్లాడతారు। నాకు అన్ని ఇచ్చిన మీరు లంచాలు తీసుకొని బరాబర్ పని చేస్తారని నేను అడిగిన సర్పంచ్ భర్తను అడిగితే నువ్వు నాకు అన్ని ఇచ్చిన రూపులు తీసుకురా, లేదా నేను తీసుకున్నాక రూపులు తీసుకురా అని అంటారు। మరి నిన్ను అడిగిందా? నన్ను కూడా నేను డబ్బులు అడిగిందా? అడిగితేనే కదా ఇదంతా నువ్వు ఇయ్యలేను అని చెప్పిన ఇయ్యంత సోమత లేక నేను తిరుగుతాను, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకోపో అంటాను, అందుకనే పేరు తొలగించిన పేరు తొలగించు। సంకినేని మైబ, ఏ గ్రామం మీది? కర్కాల గ్రామం। మీకు ఏమైనా భూమి జాగాలు ఉన్నాయా? మీరు ఏం పని చేస్తారు? కూలి పని చేసుకుంటారు। మరి మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మీకు ఏమైనా స్థానం కల్పించారా? లేదు సార్, కల్పించలేదు సార్। అడిగితే ఏం చెప్తున్నారు సమాధానం? మేము పెట్టినాం అది రాలేదమ్మా, మేము ఏం చేయలేము అంటారు। అడిగి వెళ్తే ఎంఆర్ఓ కలెక్టర్ కాడికి వెళ్ళమన్నా సార్? ముందు సర్పంచ్ దగ్గరికి వెళ్ళిన, సర్పంచ్ అంటే ఎంఆర్ఓ కలవమన్నాడు, ఎంఆర్ఓ కాడికి వెళ్తే కలెక్టర్ కాడికి వెళ్ళమన్నాడు, ముగ్గురు దగ్గరికి వెళ్ళిన, ఎవరు ఏమి ఆన్సర్ ఇవ్వలేదు సార్। నా వెళ్ళాను సార్ కలెక్టర్ దగ్గర, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు న్యాయం జరగలేదు సార్? నిన్న దయాకరావు సార్ కాడ కూడా వెళ్ళిన సార్, అక్కడికి కూడా వెళ్ళినా కూడా ఆ సార్ కూడా చేద్దాం అమ్మా అన్న ఇంతవరకు ఏం రిప్లై ఇవ్వలేదు సార్। అవునా? ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? నాకు ఇల్లు కావాలి సార్, నాకు ముగ్గురు ఆడపిల్లలు, నేను పేదరాలు, నాకుంటే భూమి లేదు సార్। ఓకే, ఇక్కడ ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచులు వీళ్ళు ఏం చెప్తున్నారు మీకు? మేము ఏం చేయలేము, మా పేరు రాందానికి మేము ఏం చేయలేము అంటారు సార్? అంటే ఎంపిక చేసేటప్పుడు మీరు పేదవాళ్ళని వాళ్ళకి తెలియదా? తెలుసు సార్, తెలిసి కావాలని చేశారు సార్ నాకు। ఓకే,